नमो भगवते श्री रमणाय। ओम नमो भगवते श्री रमणाय। ओम नमो भगवते श्री रमणाय। हरि ओम। श्री रामकृष्णाश्रम राजुलपालेम प्रति आदिवार आश्रम रमण भाषण जरूरत सत्संग भागंगा ईरोजु 377 पेजी 341 भाषण की संबंधी मध्य अच्छी पुनः प्रारंभ चुनाव भक्त प्रायक जनरली नागरिक नागरकता नेम्मदिगानैना निश्चयंगा आत्मानुभवानिकि अभिमुखंगाने सरियैन मार्गान सागुतुन्नदा प्रश्न श्रीमती जेनिंग्स आम ओक प्रश्न परंपर सा आम अड़कने प्रश्न ए भगवा साधारण नागरिकता नेमदिगा निश्चय आत्माभवा अभिमुख सर मार्गन सा अंटे नागरिकता अनगा एमी मन भारतीय संस्कृति लेदा मन भारतीय सनातन धर्मान्नी अद्वैत परंगा अर्थं चेसुकोवडमे नागरिकता ఒక రకంగా చెప్పాలంటే నగర జనాభా అభివృద్ధి చెందటే నాగరికత అనుకోవచ్చు. ప్రస్తారం జరుగుతున్నది కూడా అదే. పల్లెలో ఉన్నటువంటి ప్రజలంతా నగరాలకు అనగా పట్టణాలకు సిటీస్కి తరలిపోతున్నారు కదా. నాగరికత అంటే ఇదేనా అనంటే నాగరికత అంటే అది కాదు. మన సంస్కృతి ఏమైతే ఉందో భగవంతుడు ఒక్కడే కాబట్టి ఆ సత్యం వైపు అడుగులు వేయడాన్నే నాగరికత అంటారు. మిగిలిన ప్రపంచం వైపు మన ప్రయాణాన్ని నాగరికత అంటారు. అయితే ఇది వ్యతిరేకమైనటువంటి అర్థంగా మారిపోయింది. ప్రస్తుతానికి ఉన్నది ఆత్మ, మిగిలినదంతా అనాత్మయే అని తెలుసుకొని మానవుడు ఈ అజ్ఞానానికి గురి కాకుండా జ్ఞానపదములో నడిచి ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మలో లయమవడాన్ని నాగరికత అంటారు వాస్తవానికి. అయితే ప్రస్తుతానికి నాగరికత అంటే ఎక్కడో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు అనుకుంటున్నటువంటి వారి యొక్క అలవాట్లను వారి యొక్క ఆవేశాలను మన మీద ఆరోపణం చేసుకొని లేనిపోనటువంటి జీవన విధాన కొత్త జీవన విధాన సరళకి మనం అలవాటు పడడమే నాగరికత అనుకుంటున్నారు నేటి జనులు. కాదది, తప్పది. అందుకని రమణులు నాగరికత అంటే నీ ఆలోచనలో మార్పు రావాలి, అంతేగాని పైన ఉన్నటువంటి బాహ్య ఆడంబరాల్లో నాగరికత కాదు.
ఆనాడైనా ఏనాడైనా ఈనాడైనా ఆ శరీరంకు ఉన్నటువంటి మానాన్ని కాపాడుకోవడానికి వస్త్రం కట్టారు. ఏదో నాలుగు రకరకాలైన ఫ్యాషన్స్ వస్త్రాలు ధరించి అది నాగరికత అయింది అనుకోవడం పొరపాటు కాదు. కాబట్టి నాగరికత అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. నీ ఆలోచన సరళిలో మార్పు రావాలి. ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి? అసలు భగవతత్వం ఏమి? ఇన్ని దేవీ దేవతా స్వరూపాలు ఎందుకు వచ్చాయి? దాని రహస్యం ఏమని తెలుసుకుని ముందుకు సాగగలిగితే దానినే నాగరికత అంటారండి. కాబట్టి మహర్షి కూడా ఏమంటున్నాడో చూడండి. చెప్పనన్నా మహర్షి, జీవన చక్రంలో నాగరికత ఒక భాగమే, అన్నింటి వలనే అది కూడా చివరకు ఆత్మానుభవంలో కలిసిపోవాల్సిందే. అమ్మా, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా చెప్తున్నాడు మహర్షి. ఈ జీవన చక్రం, ఈ జీవితాన్ని చక్రముతోనూ ప్రవాహముతోనూ రకరకాలైనటువంటి ఉదాహరణలతో పోలుస్తారు మహాత్ములు. ఇక్కడ కూడా భగవాన్ రమణులు, అమ్మా ఈ జీవన చక్రం, ఇది జీవితం అనేది ఒక చక్రం లాంటి. ఎలా? పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. జాతస్సి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య. కాబట్టి మరణించిన వాడు మళ్ళీ పుట్టాల్సిందే, పుట్టినవాడు మళ్ళీ మరణించాల్సిందే. కాబట్టి ఈ జనన మరణ జీవన చక్రం పైకి క్రిందికి తిరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు? నీవు శుద్ధ చైతన్య స్వరూపాననే నేను అని ఏ మానవుడు, ఏ జ్ఞాని కనుక్కుంటాడు అప్పటి వరకు ఈ యొక్క జీవన చక్రంలో నాగరికత కూడా ఒక చిన్న భాగమే. అంతేగాని నాగరికతే చివరికి ఆధ్యాత్మిక శిఖరం అనుకోకూడదు. ఈ నాగరికత అన్నటువంటిది కూడా ఆధ్యాత్మికమైనటువంటి దారిలో ఒక భాగం అంతే. అంతే కదా, నేను శరీరంలో కాళ్ళు చేతులు ముక్కు చెవి నాలుక వివిధ రకాలైనటువంటి అంగాలన్నీ కలిస్తే శరీరం అయిందే, కానీ ఒక్క చేతులే లేదా కాళ్ళే నేనే శరీరం అనకూడదు. అంటే మిగిలినవే శరీరాలు కావని అని అర్థము కాదు. కాబట్టి వివిధ అంగాల సమాహారమే మానవ శరీరం లేదా జంతువుల శరీరం అయినప్పటికీ ఏ ఒక్క అవయవం నేనే శరీరంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాను అనుకోవడం అనేది అర్థం లేని మాట కదా నేను. అలా ఈ నాగరికత అన్నటువంటిది కూడా ఒక చిన్న భాగం. అంతేగాని నాగరికతే ఆధ్యాత్మికత కాదు. కాబట్టి నాగరికత అన్నటువంటిది ఒక చిన్న భాగం ఆధ్యాత్మిక జీవన పంథాలో అని భగవాన్ చెప్తున్నాడు. అయితే అన్నింటి వలన అది కూడా చివరకు ఆత్మానుభవంలో కలిసిపోవాల్సిందే. ఏది తీసుకున్నా అనుభవంలో కలిసిపోవాల్సిందే. ఎందుకంటే పదం, అర్థం, అనుభవం ఇవి మూడు ఉంటాయి. ఒక మాట మీరు అన్నారనుకోండి, ఆ మాటలో పదం ఉంటుంది, అర్థం ఉంటుంది, అనుభవం ఉంటుంది. పదము మాటలలో ఉంటుంది, అర్థం మనస్సుకు రావాల్సింది, అనుభవం ఆత్మ పొందవలసింది. కాబట్టి ఆధ్యాత్మిక అనుభవంలో ఆధ్యాత్మిక అర్థం అనకూడదు, ఆధ్యాత్మిక పదం అనకూడదు. ఆధ్యాత్మిక పదము, ఆధ్యాత్మిక అర్థాలు చాలామంది పండితులు చెప్తారు. ఒకతను భగవద్గీతను అవలీలగా అవపోసను బట్టి చెప్పగలడు, అయినా ఆయన ఆత్మానుభవాన్ని పొందినవాడు అని నువ్వు నిర్ణయించవచ్చా? నిర్ణయించ. కాబట్టి మూడు విషయాలు దీనిలో బాగున్నాయి.
ఏనండి కాబట్టి పదం పదం అన్నంత మాత్రమే మనకు అనుభవం వచ్చినట్టేనా కాదు ఆత్మ అని నేను అన్నాను అనుకోండి ఒక మనిషి అంటే ఆయనకి ఆత్మానుభవం కలిగినట్టేనా ఆ మాట అతని యొక్క నోట ఉన్నది అంతే అంటే భౌతిక శరీరంలో ఉన్నదే కానీ సూక్ష్మ శరీరంలో కూడా వెళ్ళాలి ఎప్పుడది సూక్ష్మ శరీరంలోకి వెళ్ళినట్టు ఆ మాటకు అర్థమన్న చేసుకుంటే బాగానే ఆ మాటను ఉచ్చరించడం కంటే అసలు ఆత్మ అనగా ఏమి ఎందుకు దాన్ని ఆత్మ అంటారు దాని అర్థమేమి అని నువ్వు మనసు బట్టి ఆలోచన చేస్తే అప్పుడు అది సూక్ష్మ శరీరంలోకి ఎంటర్ అయినట్టు అంతకముందు అది ఏ శరీరంలో ఉన్నట్టు స్థూల శరీరం కాబట్టి పదం అనేది స్థూల శరీరానికి సంబంధించింది అర్థం అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటిది అదే అనుభవం అనేది నీ పరమాత్మ అంటే కా మహాకారణ శరీరానికి సంబంధించింది అప్పుడు గాని ఆ మాట పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినట్టు కాదు అదే ఏ మానవ జీవితం ఒక పుట్టుకతోనే అతను పరిపూర్ణ స్థితిని పొందినట్ట కాదు అతను బాల్యావస్థను దాటాలి యవ్వనావస్థను దాటాలి ఏనా ఆ విధంగా మళ్ళీ అతని యొక్క సంస్కారాన్ని అనుసరించి గృహస్థో లేదా వానప్రస్థమో సన్యాసో కావాలి పరిపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఎరగాలి అప్పుడు వరకు అతనిని పరిపూర్ణమైన మానవుడు అనేదానికి కుదరదు అలా అయితే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క శిశువు ముసలివాడైపోతున్నాడు ఇంటుకులు నడిచిపోతున్నాయి చనిపోతున్నాడు ఇది పరిపూర్ణమైన జీవితమా కాదు అయితే ధర్మంలో చెప్తారు దాన్ని ఏమని ధర్మంలో ఒక బిడ్డ కొట్టాలి బాల్యం ఉండాలి యవ్వనం రావాలి ఏనన్నా అదేవిధంగా గృహస్థుడు అవ్వాలి ఆ రకంగా పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కనాలి ఆ బిడ్డలందరికీ పెళ్లిళ్ళు చేయాలి పెళ్లిళ్ళు చేసిన తర్వాత అయినా ఇప్పుడు ఇది పరిపూర్ణమైన జీవితమా అది ధర్మం ప్రకారం అయితే పరిపూర్ణం అర్థం కాల పురుషార్థాలలో ధర్మం పురుషార్థాలలో ధర్మం అయితే చెప్తారు ఏమని ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితం అంటే బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఆయన ఏదో వానప్రస్థం వెళ్ళాడంటే పరిపూర్ణమైనటువంటి అంతే కదండి పరిపూర్ణమైంది ఆయన జీవితం అంటున్నారు కదయ్యా మరి నిజమేనా పరిపూర్ణమైన జీవితం అయితే మన పుట్టుకెందుకు వచ్చింది ధర్మంలో పరిపూర్ణమే గాని సత్యంలో పరిపూర్ణం కాదు మరి పరమాత్మ ధర్మమా సత్యమా సత్యం పరమాత్మ సత్యం అందుకనే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారే గాని బ్రహ్మ ధర్మం అని అనల అర్థమన్నా కాబట్టి ధర్మాలు చాలా ఉంటాయి ధర్మం ప్రవేశాలను బట్టి పరిస్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తిని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతూ పోతుంది ధర్మం కానీ సత్యమో మారు ఏకం సత్ కాబట్టి సత్యాన్ని చేరినటువంటి వాడు సత్యమే తనై అయినటువంటి వాడు సత్యాన్ని తన అనుభవం తెచ్చుకున్న వాడే పరిపూర్ణమైనటువంటి జీవితం అంతకి కిందన్నటువంటి ఏ జీవితమైన పరిపూర్ణ జీవితం కాదు అలా అనుకుంటే అందరూ పరిపూర్ణులే కదా వందేళ్ళు బతుకుతాడు ఒక అతను మనవాళ్ళు కూడా పెళ్లి చేశాడు మనవాళ్ళు కూడా ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు హాయిగా ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా గృహ ఫోటో తీసుకున్నారు అనుకున్నా 30 మంది ఒక 20 మంది మనవాళ్ళు ఇంకొక 5-6 మంది కొడుకులు అందరూ కలిసి ఒక పెద్ద గృహ ఫోటో తీసుకున్నాడు ఆయన 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు ఇప్పుడు పరిపూర్ణమైన జీవితం అనుభవించినట్టేనా అని అనుకుంటాం మనం ధర్మంలో ఆయనకేమండి పరిపూర్ణమైన జీవితం అనుభవించాడని లేదు బాబు ఎందుకంటే మళ్ళీ ఈ 100 ఏళ్ళు బతికినటువంటి ఆయన ఏ జన్మను తీసుకుంటాడో ఏ ఉపాధిని తీసుకుంటాడో తెలియదు మళ్ళీ ఆ ఇంట్లో ఆయన సరైనటువంటి ధర్మం నిర్వహించే లేదా సత్యం తెలుసుకోక
కుక్కగా పుడతాడో నక్కగా పుడతాడు. ఇప్పుడు పరిపూర్ణమైన జీవితం ఏనట మరి ఏది పరిపూర్ణం? జీవన్ముక్త స్థితి పొందాడు. ఎవరైతే జీవన్ముక్త స్థితిని పొందారో వారే పరిపూర్ణమైనటువంటి స్థితిని చేరినట్టు. అర్థమైంది? లేదంటే ఈ ధర్మం ఈ ఆధ్యాత్మికం తికమకైపోతుంది. ఇక్కడే సమాజం చాలా సత్యం వైపు వెళ్లకుండా ధర్మంలోనే నిలిచిపోయి ఈ పాపం పాడైపోతారు. సమస్య ఇక్కడే వచ్చింది, చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా దాన్ని ఆచరించే వాళ్ళు లేరు. ఏనైనా ఇది బాబు అని చెప్పారనుకో అది తప్పు అంటారు వాళ్ళు, కుదరదు. తెలియదు ధర్మం యొక్క పరిస్థితిని పట్టుకుంటారు వీళ్ళు. అది ధర్మ సత్యాన్ని చేరుకున్నట్టుకు ఒక మార్గం, సత్యాన్ని చేరుకున్నట్టుకు వివిధ రకాలైన మార్గాలను ధర్మ రూపంలో ఇచ్చారు మనకు ఋషులు. మరే ఈడు ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని ఒకేసారి పట్టుకోలేడు, అందుకని వివిధ రకాలైనటువంటి ధర్మంలో నడిపిద్దాం. అర్థం కాలమ్మా? ఎప్పుడో ఒకసారి అజ్ఞానంలో ఉన్నవాడినే జ్ఞానం వైపు నడిపిస్తే తరువాత ఇతను ఆత్మానుభవాన్ని పొందుతాడు. జ్ఞానమే సంపాదించకుండా ఆత్మానుభవం ఎట్లా కలుగుతుందండి? అర్థం కదా? కాబట్టి మొట్టమొదట ఒక పిల్లవాడిని బడికి పంపించడం చూడాలి. అంతేగాని ఈ పిల్లవాడు బడికి పోకముందే ఈడు ఐఏఎస్ కలెక్టర్ అవుతాడు. వాడేమో రోజు నేను బడికి పోనని వాడు అంటున్నాడు ఆ పిల్లవాడు. ఈ బడికి పోని పిల్లవాడిని పట్టుకునే వాళ్ళ అమ్మా నాన్నలు మా వాడు ఐఏఎస్ కలెక్టరే అని అనుకుంటున్నా. విచిత్రంగా ఉన్నది, వాడు బడికే పోలేదమ్మా. ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ అవ్వచ్చు, అవ్వకూడదని కాదు. ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలంటే మొట్టమొదట వాడు ఏమవ్వాలండి? బడికి పోవాలి. బడికి పోకనే ఇవన్నీ చెప్తే ఎట్లా? కాబట్టి ఋషులు అసలు సత్యం బ్రహ్మ సత్యం జగన్ విద్య తత్తత్వం అసి ఈ మహామహావాక్యాలు నేనెవరు ఇలాంటివి తెలుసుకోవాలంటే మొట్టమొదట వీరికి కష్టం ఉంటుంది. అందుకని వివిధ రకాలైన ధర్మాలని ప్రవేశపెట్టారు. వీడు సంవత్సరంలో భగవంతుని తలుచుకోలేడు కాబట్టి నాన్న ఈ కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టు. ఎందుకు చెప్పారు అంటే ఆ దీపం పెట్టేటప్పుడు ఎప్పుడో ఒకసారి వాడికి ఆలోచన వస్తుంది, ఏమని నేను దీపమే ఎందుకు పెట్టాలి, పెడితే ఈ నెలలోనే ఎందుకు పెట్టాలి అని ఆలోచన రావాలి. ఆలోచన కోసం పెట్టారు. అయితే మనం అవన్నీ ఏం ఆలోచించాం? పెట్టమన్నారు పెట్టాం. దీనిలో కూడా ఎన్ని ఒత్తులు వేయాలి? రెండు వేస్తే ఏ ఫలితం, మూడు వేస్తే ఏ పైగా దీపం ఏ వైపు చూడాలి? దక్షిణ వైపు చూసిందో అమ్మో డేంజర్, ఈశాన్యమే చూడాలన్నా. ఏ నూనె పోయాలి? పెద్ద సమస్య. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఏ నూనె, ఏ నూనె పోస్తే ఇబ్బంది లేకుండా చూసుకో. దానికి ఒక శాస్త్రం ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఈ విధంగా మనుషులంతా ఎక్కువైనారో అక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతుంది, వ్యాపారం. అంతే, అలా ఆధ్యాత్మిక వ్యాపారంగా మారింది. అంటే ఆయన ఇంకా టీవీలో యాడ్ ఇస్తాడు, దీపపు నూనె ఏమి వాడాలి, ఎలా పెట్టాలి అనేది ఒక స్క్రోల్ పోతుంది టీవీలో. అదంతా అందరు వినాలి. ఏనన్నా ఆయన చెప్తాడు ఇంక తెల్లవారుతో తెల్లవారుతో లేచి ఈ నూనె వాడాలి అంటాడు. ఎప్పుడైతే ఈ నూనె వాడాలంటే ఎన్ని ఒత్తులు పెట్టాలి? మళ్ళీ ప్రశ్నలు మనం ఈ రకంగా ఈ దీపపు ఒత్తులు నూనెలు తమలపాకులు ఎన్ని పెట్టాలి, ఆ తమలపాకులు కూడా ఏ వైపు పెట్టాలి, అరటి పండ్లు ఏ వైపు తిప్పాలి, దానికి రూల్ ఉంది. ఏ వైపు అంటే ఆ వైపు తిప్పావు ఇబ్బంది. కాబట్టి ఇవన్నీ కూడా మానవుణ్ణి ఒక మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాల వైపు నెట్టేస్తుంటాయి. ఇది చాలా డేంజర్.
దాన్ని మానవుడు కనుక్కొని ఇవన్నీ కాదు ఇవన్నీ పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి పెద్దవాళ్ళు ఋషులు కొన్ని ధర్మమైన మార్గాలను ప్రవేశపెట్టారు ఈ ధర్మమైనటువంటి మార్గాల్లో ప్రవేశించి అసలైనటువంటి సత్యం ఏదో తెలుసుకొని తన పరిపూర్ణమైన జీవితాన్ని సఫలత చేసుకోండి అని చెప్పాను నేను అందుకని ఇక్కడ ఇన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సి వచ్చింది దీనిలో